తిరుపతి ఎంకన్న బ్రహ్మోత్సవాలప్పుడు యాదాద్రి నర్సన్న వార్షికోత్సవాలైన స్వామివారిని తొమ్మిది వద్దులు తొమ్మిది రూపాయలు అలంకరించి రథాల మీద ఊరేగిస్తారు కడమదేవుల ఉత్సవాలప్పుడు సుత ఉత్సవ మూర్తులను మాపటీలి అట్లా ఊరు తిప్పుతారు ఇక దేవుని రథాన్ని గుంజటానికి మంది భక్తులు పోటీలు పడుతుంటారు ఇట్లా ఏ ఉత్సవమైనా ఎక్కువ ఎక్కువ తొమ్మిది వద్దులు సాగుతుంది కానీ ఈ ఉత్సవం అట్లా కాదుల్లో నేపాల్ దేశం లలిత్పూర్ ల సాగుతున్న ఎర్రదేవుని రథోత్సవ సంబరాలి పతేడు ఎండాకాలంలా ఇట్లా మచ్చింద్రనాథునికి రథోత్సవం చేస్తారు బేస్తారం నాడేశ్వరైతే గీ భక్తులు ఇక రథం గుంజుతానికి నేనంటే నేనని పోటీలు పడ్డరానికి రాదు లెక్కకైతే ఓ వారం రెండు వారాలు నడుస్తుంది పండుగ ఒక్కొక్క పారి మూడు వారాల దాకా రథాన్ని గుంజుతారట ఆడ ఇదే పెద్ద జాతర మరి ముప్పై రెండు అడుగుల ఎత్తుండే రథాన్ని మొత్తం కర్రతోనే తయారు చేస్తారు గీరెలు శీలలు అన్ని అగో కప్పు పెడతానికి ఎట్లా తీసుకుపోతున్నారో భక్తులు పట్టుకుని రథాన్ని ఎగ్గతానికి ఇట్లా పెద్ద దూలం తగిలిస్తారు రథానికి ఇక వందలు వేల మంది ఎగ్గుతా అంటే చిన్నగా ముంగటికి పోతుందట దేవుడు ఓ పదారు దూలాలను పిల్లర్ లెక్క వేరిసి దాని మీద సెక్కలు వేరుకుంటా పోతారట ఆడాడ ఏడ చాలైందో ఆ పట్నానికి తీసుకొచ్చి రథాన్ని కూలుస్తారన్నట్టు ఇక ఒక్కొక్క ఏరియాలో ఒక్కో పేరుతో నడుస్తుంది జాతర కరువును పూడగొట్టి ఆనలను వట్టుకొచ్చినందుకు ఇట్లా జాతర చేసుకుంటారట ఎవ్వల పద్ధతులు అల్లై